కావేరిజాదు విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల వల్ల సుమారు 50% నుండి 70% వరకు పంట నష్టపోయారని నివేదికలో శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ జిల్లా వ్యవసాయ అధికారుల కమిటీ మాత్రం ఎకరాకు 3 క్వింటాల వరకు మాత్రమే నష్టపోయారని చెప్పడం సరైంది కాదని అన్నారు. తక్షణమే నష్టపోయిన రైతులకు న్యాయపరమైన పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆ డీలర్ ప్రతి సంవత్సరం కూడా పత్తి సాగు చేస్తాడు, 25 నుంచి 28 క్వింటాలు దిగుబడి తీస్తాడు. కానీ ఈ సంవత్సరం వచ్చే వరకు కాయే లేదు, పూత పిందె లేకుండా మొత్తం 15 ఎకరాలు ఒకే రైతు, ఒకే డీలర్, అతను డీలర్ ప్లస్ రైతు నష్టపోయినటువంటి పరిస్థితి. కొత్తపల్లి మండలానికి పోతావా, అక్కడ కాయలు ఉన్నాయి, పూత ఉంది, కానీ కాయలు మాత్రం పగిలేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడివక్కడ మూతులు పీడ్చుకొని పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి పద్ధతిలో రైతులు నష్టపోయారు. అప్పులు చేశారు, ఏటికాయేడు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఆశించినటువంటి పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. ఈరోజు ధర చూడండి, 10,000 దాటింది క్వింటాలు. మరి ఈ 3-4 సంవత్సరాలు ఉండిందా రేటు? మరి ఈ రేటు కళ్ళ ముందు డబ్బులు కనపడుతూ రైతులు మరి డబ్బుల వైపు చూడాలా? ఉన్నటువంటి పరిస్థితి వల్ల మందు బాటల వైపు చూడాలన్న రైతులు మరి ఈ ప్రభుత్వ విధానాలు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా. మరి ప్రభుత్వం పైన బాధ్యత లేదా? నాణ్యమైన విత్తనాలు మరి శాస్త్రవేత్తల ద్వారా పరిశోధించి తయారు చేయించి తక్కువ ధరలకు రైతులకు అందించాల్సినటువంటి పరిస్థితి పోయి ప్రైవేటు వ్యాపారులకు పెత్తనం కట్టింది. దొంగకు తలం చేయిస్తే ఏమవుతుంది? ఇదే పరిస్థితి అయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు పక్కన ఉండేటువంటి పొలము సదానంద కానీ ఇట్లాంటి విత్తనాలు వేసినటువంటి వాళ్లకు 10 క్వింటాల దాకా వచ్చింది. కానీ కావేరి విత్తనాలు వేసినటువంటిది నిన్న మేము పరిశీలించాము. సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గారు, ఇంకా జిల్లా నాయకులు వీళ్ళందరూ కూడా గుడిపాడు గ్రామం, గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో రైతు రంగారెడ్డి పొలాన్ని పరిశీలన చేస్తే ఆయన ఒకే రైతు, ఒకే చోట 7 ఎకరాల పొలం ఈ పత్తి విత్తనాలు వేసినాడు అని అక్కడ వచ్చింది. ఎంత అంటే 7 ఎకరాలకు కలిపి 10 క్వింటాలే వచ్చిందంటే కనీసము 1.5 క్వింటాలు కూడా రానటువంటి పరిస్థితి ఈ కావేరి కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలు. ఈ రకంగా ఒక పక్కనేమో అతివృష్టి, మరొక పక్కనేమో అనావృష్టి వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే, మందుల ధరలు విపరీతంగా పెట్టుబడి పెరిగిపోయి రైతులు నష్టపోతుంటే, మళ్ళీ ఇట్లాంటి నకిలీ విత్తనాల వల్ల, నాసిరక విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నష్టపోయినటువంటి రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఏపీ రైతు సంఘంగా అనేక రకాలుగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర, అదేవిధంగా గూడూరు మండల ఆఫీస్ దగ్గర అనేక రకాలుగా అనేక రూపాల్లో ఆందోళన చేసినటువంటి ఫలితంగా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. స్పందించి సైంటిస్టులను కూడా అక్కడ గ్రామాలకు పంపించి పరిశీలన చేస్తే 50 నుంచి 70% దాకా కేవలం విత్తనాల వల్లనే నష్టపోయినారు అని చెప్పేసినటువంటిది ఒక నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. మరి నిర్ధారణ ఏమో 50 నుంచి 70% నష్టపోతే ఈరోజు కమిటీ మాత్రం కూర్చొని కేవలం 3 క్వింటాలు మాత్రమే నష్టపోయినట్లు ఇవ్వడం అనేటువంటిది చాలా అన్యాయం. అంటే ఎకరాకు 23,000 మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి ఆ రకంగా ఇవ్వమని చెప్పేసి ఈరోజు కంపెనీని ఆదేశించడం అనేటువంటిది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం.